एपी लोकल टीवी न्यूज बुलेटिन मध्ये हेडलाइन సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు హయాంలో ఏపీకి అన్యాయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి మండిపాచు పోలీసులతో నాకు ప్రాణహాని ఉంది సిఆర్పిఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలన్న చింతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 16న సమావేశం కానుంది సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది राष्ट्र में 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఊసేలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారని అన్నారు చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియామకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని కూడా ఏదో మెకానికల్ గా యాంత్రికంగా చేయడం కాకుండా డైరెక్టర్ల నియామకంలో కూడా ఒక సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ అందులో కూడా మామూలు సహజంగా వచ్చే విమర్శనండి లేదంటే ఎత్తి చూపడం అనండి ఏదో పనికిరాని ఇచ్చినారనే ఇది రాకుండా ఈ న్యాయం కార్పొరేషన్ స్థాయిలో కూడా అమలయ్యే రకంగా వీలైనంత వరకు మాక్సిమం ఆ ఎక్సర్సైజ్ చేస్తూ అబ్జర్వర్స్ అలాగే బీసీ శాఖ మంత్రి గారు అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు అందరి తీసుకొని తయారు చేసి దాన్ని ఫైనల్గా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగని రకంగా అప్పుడేమో కార్పొరేషన్ల నియామకాలు అంటే అప్పుడు కనపడిన వాళ్ళు ఆ చుట్టూ తిరిగే వాళ్ళు వాళ్ళను సెలెక్ట్ చేసి ఎంపిక చేసి చేసేవాళ్ళు అందులో సహజంగానే సింహభాగం ఎవరు ముందుంటారో పంక్తిలో ముందుంటారో వాళ్ళకు వచ్చేది వెనక ఉండేవాళ్ళు అలాగే వెనక ఉండేవాళ్ళు ఏదో రిజర్వేషన్ తప్పనిసరి అయిన వాటి చోట తప్ప ఎన్నికల్లో మిగిలిన చోట్ల అంతా కూడా సింహభాగం సామాజికంగా ముందున్న వాళ్ళకే ఎక్కువ దక్కే పరిస్థితి ఉండేది దాన్ని తొలిసారి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ముందుండి ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గం కూర్పు దగ్గర నుంచి ఈరోజు మేము అనౌన్స్ చేస్తున్న డైరెక్టర్ల వరకు అన్నిట్లో కూడా అది పాటిస్తూ వచ్చారు పూర్తిగా సింహభాగం ఏదైతే తన ఎన్నికలకు ముందు నుంచి పార్టీ ఏర్పాటు నుంచి చెప్తూ వచ్చారో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు సింహభాగం ఎక్కువ భాగం ఇచ్చి త్వరలో ఆ వర్గాల నుంచి కూడా నాయకులు సహజంగా తయారై పోటీలో ముందుండే రకంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో భాగంగా నామినేటెడ్ పోస్టులు పార్టీ చేతిలో ఉంటాయి మా డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి అందులో ఖచ్చితంగా న్యాయం పాటిద్దామనే ఉద్దేశంతో చేసిన దాంట్లో భాగంగా ఈరోజు ఈ డైరెక్టర్లు కూడా అనౌన్స్ చేస్తున్నాం మొత్తం 481 డైరెక్టర్లు ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం టోటల్ కార్పొరేషన్స్ 47 మీకు గుర్తుంటుంది గతంలో 60 పైగా వివిధ సంస్థలకు సంబంధించి చైర్మన్లు అనౌన్స్ చేసిన
అందులో కొన్ని ఇంకా స్టాచ్యూటరీగా చేయాల్సిన పనులు ఉన్నందువల్ల 47 కార్పొరేషన్ల వరకు ఈ రోజు ఈ డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిపోయింది అంతవరకు చేయగలిగాం దాంట్లో మొత్తంగా ఈ 481 మందిలో జెండర్ వైస్ చూస్తే లింగ నిష్పత్తి చూస్తే 52% మహిళలకు 48% పురుషులకు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి మహిళా పక్షపాతిగా గర్వంగా సగర్వంగా ప్రకటించుకుంటున్న మా ప్రభుత్వం తరపున ఈసారి నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టులు 52% మహిళలకు 48% పురుషులకు ఇచ్చేస్తాం అలాగే సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 58% డైరెక్టర్ పోస్టులు వీటిలో ఇప్పుడు వచ్చిన ఎంపికలో పూర్తి అయింది ఓసీలకు 42% ఇస్తున్నారు ఈ మొత్తం 47 కార్పొరేషన్లకు సంబంధించినంత వరకు నాకు ఇందులో సహజంగానే జనరల్ కార్పొరేషన్లు ఉన్నాయి అలాగే క్యాస్ట్ కార్పొరేషన్లు మైనారిటీలు కూడా ఉన్నాయి మైనారిటీ సంస్థలు కూడా ఉన్నాయి అన్ని కలిపే ఇది చేశాం అలా అయితే కార్పొరేషన్ స్థాయిలో మళ్ళీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాం అది కూడా చాలా వరకు సక్సెస్ అయినట్టు కంప్లీట్గా సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది అంటే 50% వాళ్ళకి ఇచ్చే రకంగా ప్రయత్నం చేశాం ఈచ్ కార్పొరేషన్లో రాష్ట్ర స్థాయిలో మొత్తంగా 50% మేము చెప్పినది ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తే 52% స్త్రీలకు మహిళలకు 48% పురుషులకు 58% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 42% ఓసీలకు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఉంటుంది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే కొడుగుడు కుయ్యకలు పీకినట్టు రేపు జిల్లా వైజ్ ఎందుకు లేదు ఇంకోటి ఎందుకు లేదు ఏ ప్రాంతంలో ఇదిగో అక్కడ ఎక్కువ ఇవి వచ్చాయని ఇవన్నీ ఎత్తి చూపే ప్రయత్నం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది పోలీసులతో నాకు ప్రాణహాని ఉంది అని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తాజాగా మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ నాకు సిఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా నాపై అక్రమ కేసులు పెట్టడమే మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించారు. అక్రమ కేసులు సినిమా చూపించడంలో డీజీపీ రామ్ గోపాల్ వర్మను మించిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో నా పేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. 6093 ఆర్థిక నేరగాడి గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని నా మీద ఉన్నటువంటి మీ ఒక ఒపీనియన్ని మార్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా తప్పు చేస్తే మీరు లానేయండి, నిజంగా గొడవ చేస్తే మీరు లానేయండి, నేను కాదనన్ను. కానీ మీరు ఎవరైతే కంప్లైంట్ మీరివ్వండి మీరివ్వండి మీరు వాళ్ళని ప్రోత్సహించి మీరు కంప్లైంట్లు తీసుకుంటాం దొంకేసులు కట్టడం మానుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నా మీద ఉన్నటువంటి అన్ని కేసుల్ని కూడా నా కోసం ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేసి త్వరితగతిన వీటినన్నింటినీ కూడా తేల్చేటువంటి దమ్ము మీ దగ్గర ఉంది. మీరు గవర్నమెంట్ మీరే కదా, రాష్ట్ర ప్రభుత్వం మీరే కదా, ఒక న్యాయస్థానాన్ని పెట్టు సపరేట్గా నా కోసం, త్వరితగతిని తేల్చు, అన్నింటినీ కూడా అభియోగపత్రాలు నమోదు చేయి, తప్పేముంది, తేల్చి నన్ను శిక్ష పడేసి నన్ను లోన పెట్టించు, నేను కాదని అంటలేదు కదా. అంతేగాని ఇలా సాధించడం, ఇలా చేయటం, ఇలా హ్యూమిలేట్ చేయటం, ఇలా మా నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నన్ను కాదు మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిని కూడా రాత్రిపూట్ల నిద్రపోకోకుండా వాళ్ళని ఆ వయసులో మీరు ఇబ్బంది పెట్టడం మీకు ఇది ధర్మమా డీజీపీ గారు అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె 2014లో అధికారం కట్టబెడితే జన్మభూమి కమిటీల అరాచకాలు పెరిగాయని, రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ధ్వజమెత్తారు. అమరావతి రైతులను చంద్రబాబు అయోమయంలోకి నెట్టారన్నారు ఆమె. అందరికీ తెలుసు మన కార్పొరేషన్ స్థాయిలో ఎక్కడైనా సరే నిరంతరంగా ఎటువంటి కట్టుబడి లేకుండా ఒక స్థలం ఉన్నది అని అంటే మరి ఎంప్టీ ప్లాట్ అని దాని మీద కూడా ట్యాక్సులు వేసేటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్స్ లో ఉన్నాయి. మరి అదే రకంగా ట్యాక్సులు వేయడం కాదు, ట్యాక్సులు వేసి భారం పెంచుకోకుండా
దేనికి ఉపయోగించుకోకపోయినటువంటి ఆస్తుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ వనరుల్ని తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచుకోవాలి అనేటువంటి ఒక భావన. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ప్రభుత్వం తొలగించడం తగదని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆదేశాల మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 3 లక్షల వరకు తొలగించారన్నారు. ఎన్నికల్లో 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి పింఛన్ ఇస్తామని, అటువంటి వారు 11 లక్షల మంది ఉన్నారని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు తొలగించి చర్యలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో వెంకటరాజు, గణపతి, శ్రీనివాస్, తాతపూడి రామకృష్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మినిమం 10,000 వచ్చే మీ అమ్మగారు పెన్షన్ కార్డ్ అని అన్ని ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు అన్నమాట. ట్యాక్సీ ఉన్న డ్రైవరు ట్యాక్సీని పెట్టుకుంటే ఒక సదుపాయం, ట్యాక్సీని పెట్టుకోకపోయి ఓన్ ఓనర్ అంటే ఒక సదుపాయం ఉంది. ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు ట్యాక్సీ అయినప్పుడు రకరకాల ట్యాక్సులు పడుతున్నాయని చెప్పి, ఆ అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది వస్తుందని చెప్పి దాన్ని ఓనర్ కింద డిక్లేర్ చేసుకుంటే 4 చక్రాలకు ఓనరు, కారుకు నువ్వు ఓనరు అని చెప్పి ఇవాళ పెన్షన్ తీసేస్తా ఉన్నారు. ఇప్పుడున్న పెన్షన్ విధానానికి చూస్తే సామాన్య మానవుడికి పెన్షన్ అనేది అతి తక్కువ వస్తా ఉంది. తక్కువ మందికి 25 సంవత్సరాలు ఉన్న వృద్ధులకి వయసు తగ్గించి 60 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తాం. ఆ విధంగా అయితే 11,20,000 మందికి కొత్తగా ఈ రాష్ట్రంలో పెన్షన్లు వస్తున్నాయి. ఈ 11,20,000 మందికి బడ్జెట్ అలగేషన్ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఈ జగన్ గారు. మరి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు 11,20,000 మీదకి అంచనా మీరు వేసినప్పుడు, మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పుడు 54,25,000 మందికి మేము పెన్షన్ ఇస్తున్నామని డిక్లేర్ చేసినాం మేము అట్ ది ఎండ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో ఇటీవలే అర్చకులపై జరిగిన దాడి మరియు దేవాదాయ శాఖ భూమి కబ్జా విషయాలపై హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాణా ప్రతాప్ విచారించారు. రాయదుర్గం మండలంలోని మేస్త్రి గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం అర్చకులు వారికి జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఏ గ్రామంలో జరిగిన సంఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశించింది. దీంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాణా ప్రతాప్ మెచ్చిరి గ్రామంలోని గ్రామ పెద్దలతోనూ ఆలయ అర్చకులతోనూ విడివిడిగా విచారించారు. హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. రిట్లో హానుబుల్ హైకోర్టు డిప్యూటీ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరిని కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఆ డీటెయిల్స్ అని ఒక కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. హానుబుల్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు మేము మెచ్చిరి విలేజ్ని విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ ప్రిన్సిస్లో అర్చకులతోనూ, తర్వాత ఈ గ్రామ పెద్దలతోనూ ఇక్కడ జరుగుతున్న అనాదిగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ గురించి కానీ, ఇక్కడ వీళ్ళు ఏ విధమైనటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ కలిగి ఉన్నారనే అంశం పైన పూర్తిగా ఒక అవగాహన కోసం ఇద్దరితో కూడా చర్చించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైతే మేము అసటైన్ చేసుకున్నామో ఇదంతా కూడా కాన్పూర్ హైకోర్టు ముందు కౌంటర్ రూపంలో దాఖలు చేయడం అనేది జరుగుతుంది. తదుపరి రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ బజార్ నందు గల ఆర్ఆర్సి రీక్రియేషన్ క్లబ్ రీడింగ్ రూమ్ నందు బ్యాడ్మింటన్, వుడెన్ ఇండోర్ స్టేడియం ను ప్రారంభించడం జరిగింది. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ క్రీడలను ఆడాలని, దాని వలన శరీరంలోని అవయవాలు ఆరోగ్యకరంగా ఉంటాయని మరియు దేహానికి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని తెలియజేశారు. ఆర్ఆర్సి అధ్యక్షులకు మరియు సభ్యులకు స్టేడియం ను చక్కగా మెయింటైన్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఎం సురేష్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ కొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వరిధి భాష, మాజీ మున్సిపల్ చైర్మన్ గాని ఉపేంద్రారెడ్డి, ఆర్ఆర్సీ అధ్యక్షులు గౌన శ్రీరామ్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ వై మాధవారెడ్డి మరియు రావులపాలెం సిఐవి కృష్ణ ఆధ్వర్యంలో రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు సిబ్బంది మధ్యవర్తులు మరియు డిప్యూటీ తహసీల్దార్లు కలిసి ఏతకోట టోల్ ప్లాజాకు ముందు రాజమండ్రి నుండి వచ్చు వాహనాలను తనిఖీలు చేయుచుండగా శుక్రవారం ఉదయం 11:30 రాజమండ్రి వైపు వచ్చు స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో 105 గంజాయి ప్యాకెట్లు 7 సంచుల్లో మూటల కట్టి ఉండగా పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకుని తూకం వేయగా సుమారు 224 కేజీలు ఉందని డిఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం అర్హులైన పింఛన్దారుల తొలగింపుపై మండిపడ్డారు రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తొలగింపుపై ప్రజల్లో గందరగోళం నెలకొందిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ చరిత్ర చూసుకుంటే అసలు పింఛన్ విధానం తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని తర్వాత పింఛన్ రెండు వేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అని మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పింఛన్లు తొలగిస్తుందని ఆరోపించారు. నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇక రామచంద్రపురం నియోజకవర్గంలోకి వస్తే లెక్కలు ఉన్నాయి. సుమారు ప్రతి మండలంలోని 200 మంది పెన్షన్స్ తగ్గించారు. ఆధారాలతో అన్నీ కూడా మాకున్నాయి. ఏదో కుంటుసాకు చెప్పి నీ పెన్షన్ పోయిందని నోటీసులు పంపించి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 1000 పెన్షన్లు తొలగించారు. మినిమం మండలానికి 200 ఉన్నాయి. పొద్దున గంగవరం నాయకులతో మాట్లాడాను, అక్కడ లిస్టు కూడా ఇచ్చారు, 164 పేర్లు ఇచ్చారు. ఇట్లాగా సుమారు 800 నుండి 1000 వరకు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే తొలగించారంటే జిల్లాలో ఎన్ని తొలగించారు, రాష్ట్రంలో ఎన్ని తొలగించారో చూస్తే పెంచుతామని 700,000 చెప్పినటువంటి పెన్షన్లు తగ్గించుకుంటూ ఆ సంఖ్యను 700,000 సంఖ్య తగ్గించారు. ఇది వాస్తవం, ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక పెన్షన్స్ మీదే ఈరోజు మేము ఈ కార్యక్రమం పెట్టాం. రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదని, మాకు ఎదురు లేదని విర్రవీగుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు పెన్షన్ 3000 చేస్తామని చేయకపోవడం, పింఛన్ను 2250 నుంచి 2500 పెంచుతామని పెంచకపోవడం, ఒక నెల పింఛన్ మరో నెలలో ఇవ్వమని చెప్పడం, ఒకే కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే ఇద్దరి పింఛన్లను తొలగించడం, ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లను ఎసరు పెట్టడం, లబ్ధిదారుల పింఛన్లతో కోత విధించడానికి నిరసనగా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ధర్నా చేసి మున్సిపల్ ఆఫీస్ డీఏ పెన్షన్లు పునరుద్ధరించారని వినతి పత్రం సమర్పించారు. పింఛన్లు పునరుద్ధరించాలి, తక్షణమే నిలుపుదల చేసిన సామాజిక పింఛన్లు పునరుద్ధరించాలి, ఇవ్వాలి అర్హులందరికీ కుటుంబంలో పింఛన్లు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనల కారణంగా ఈ నెల 10వ తేదీన జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాల గ్రామాలలో కోవిడ్ నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడానికి గాని, ఉత్సవాలు నిర్వహించడానికి గాని, వినాయక చవితి సందర్భంగా మరి ఏ ఇతర వేడుకలు చేయడానికి గాని అనుమతులు లేవని ఎస్ఐ జంపాని కుమార్ తెలిపారు. భక్తి పారవస్యంగా వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలను భక్తిదులు వారి వారి ఇళ్లలో మాత్రమే ప్రతిష్ఠించుకుని పూజ నిర్వహించుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా కూడా విగ్రహాలను ఏర్పాటు చేయడం పూర్తి నిషేధమని, కావున భక్తులు వెంజమూరు పోలీస్ మండల పరిధిలో ప్రజలు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా మా సుపీరియర్ ఆదేశాల మేరకు, సుపీరియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కూడా వెంజమూరు మండలంలో బహిరంగంగా విగ్రహాలు పెట్టడం కానీ పూజలు నిర్వహించడం కానీ చేయడం ఆపడం జరిగిందండి. ఎవరైనా కూడా ఇక మెయిన్ రోడ్స్ మీద కానీ ఎక్కడైనా సందుల్లో కానీ మీ టెంపుల్స్ దగ్గర కానీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహించడం కానీ అక్కడ కరోనా ప్రబలేగా మీరు నిర్వహించిన ఎడల మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు నిరసనగా బస్ స్టాండ్ సెంటర్ నుండి ఎంయూఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంయూఓకు వినతి పత్రం అందజేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిన్నరగా మూసి ఉన్న విద్యా సంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో 53 విడుదల చేసింది. గ్రామ మున్సిపాలిటీ కార్పొరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించిన ప్రభుత్వం ఆ జీవోపై నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఇక ఈ కరోనా సమయంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో కొన్ని పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్య గోచరం కావదని తక్షణమే జీవో ఎత్తివేయాలని మాకు ప్రభుత్వం సమన్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ లోకల్ టీవీ సార్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరియు మైదుపూర్ తెలుగుదేశం పార్టీ వార్డులు మరియు టీటీడీ మాజీ పుత్ర సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు సామాజిక భరోసా పింఛన్లు తొలగించవద్దంటూ స్థానిక ఎంపీడీఓకు తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరామ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నేతలు కాటారు వీరకేశవ, కాటారు వీరరాజు, సమటూరు సురేష్, కాటారు వీరప్రసాద్, మూలే నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క అవస్థలు, దివ్యాంగులు ఎదుర్కొన్నటువంటి సాధక బాధలు, చిన్నతనంలోనే భర్తను కోల్పోయి వితంతుగా జీవనం వెళ్ళబోచ్చలేక బాధపడుతున్నటువంటి ఆడపడుచుల యొక్క సాధక బాధలను అన్ని చూసిన తర్వాత మా నాయకుడు ఆనాడు మేనిఫెస్టోలో 2014 ముందు మేనిఫెస్టోలు పెట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వ పార్టీకి అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను ఏర్పాటు చేస్తాం, మరి అదేవిధంగా వికలాంగుల పింఛను 1500 రూపాయలు చేస్తామని నాడు మాట ఇచ్చిన విధంగానే 2014లో మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మరియు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల కాల వ్యవధిలోనే ఈ రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది పైచురుకుగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు మరియు చేనేత, చర్మకారుల, డప్పు కళాకారులు ఈ విధంగా 11 రకాల పెన్షన్లు హామీ ప్రకారం జిల్లా పెందుర్తి మండలం చినముసిదివాడ సమీపంలో ఉన్న సావిత్రి నగర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి రాత్రికి రాత్రే తొలగించిన దుండగులను పోలీసులు తక్షణమే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం తొలగించిన ప్రాంతంలో దళితులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం లక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేశారు. అలాంటి వారికి ఈ రోజు మహిళా సంఘంగా కూడా ఆయన యొక్క విగ్రహాన్ని తీసినప్పుడు దానికోసం కొట్లాడే హక్కు మా బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇమీడియట్ గా ఈ రోజు మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ నాయకులకు అవమానపరిచే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు వెంటనే చేయాలి, దోషులు కఠినంగా శిక్షించాలి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి, ఇదంతా కూడా తక్షణమే చేయాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాలుగా ఉన్న ఇక్కడ అంబేద్కర్ ప్రభుత్వం అనేది ఇక్కడ చర్చనాంశం కాదు, అది ప్రైవేట్ కనుక అంటే ఆ వ్యక్తి చూపించుకోవాలి. ఆల్టర్నేటివ్ గా ఈరోజు ప్రభుత్వమే ఒక గౌరవప్రదంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించాలి, పక్కకు మార్చాలంటే. అంతేగాని దొంగతనంగా ప్రక్రియలతో రాత్రి పూట ఇట్లా మాయం చేసి అవమానించి ఇట్లా చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ యాక్ట్ పెట్టడం అనేది సహజంగా చేయాల్సిన పని. హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ వైజాగ్ అత్యాధునిక ఎముక మద్య మార్పిడి యూనిట్ ను ప్రారంభించడం శుభపరిణామమని నగర మేయర్ బోలగాని హరివెంకట కుమారి అన్నారు. ఐలోవా పినాకిల్ ఆసుపత్రి ఆవరణలో గల హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ లో ప్రత్యేక ఎముక మద్య మార్పిడి యూనిట్ ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో అనుభవజ్ఞులైన వైద్యులతో ఇటువంటి వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. హేమటాలజిస్ట్ డాక్టర్ రమేష్ ఉప్పాడ మాట్లాడుతూ హేమటాలజిస్టులు, బీఎంటీ వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ఎముక మద్య మార్పిడి సదుపాయం కల్పించబడుతుందన్నారు. ప్రాణాంతక రక్త క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో మిస్టర్ రాణా ఉప్పలపాటి, అన్విష్ వర్మ, భూపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్యాంటెన్షన్ అనేది
రక్తదానం ప్రాణధారమని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ జి వరలక్ష్మి పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల డిస్పెన్సరీలో ఆర్టీసీ సిబ్బంది రక్తదాన శిబిరాన్ని శనివారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. చంద్రబంగ ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డామని, రక్తదాతలు ఎవరూ ముందుకు రాలేకపోయినట్లు వివరించారు. శ్రీకాకుళం టూ డిపో, పాలకొండ, టెక్కలి తదితర డిపోలలో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ పిలుపు మేరకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కోవిడ్ సమయంలో రక్తం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, రక్తదాతలు ఎవరూ ముందుకు రాలేకపోయారని, శుక్రవారం పాలకొండ డివిజన్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జస్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 409 మంది వరకు రెవెన్యూ ఉద్యోగులు రక్తదానం చేసినట్లు చెప్పారు. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మన డిస్పెన్సరీలో. సుమారుగా ఈరోజు మా సిబ్బంది 50 మంది వరకు ఈరోజు రక్తదానం దానం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే ఈ కోవిడ్ నేపథ్యంలో మనం అందరూ చాలా సఫర్ అయ్యాము. మరి ఆ దాని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో మా వాళ్ళు పార్టిసిపేషన్ రావడం, ముందుకు రావడం చాలా ఆశాజనకంగా ఉంది. మరి సభాముఖంగా మరి రాగానే వాళ్ళు కూడా వచ్చి రెడ్ క్రాస్ వాళ్ళు టీం అంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన శ్రీకాకుళం 1 డిపోనే కాకుండా 2 డిపో, టెక్కలి, పలాస, పాలకొండ 5 డిపోల పద్ధతిలో కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది మా గౌరవనీయులు మా ఎండీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఈ మధ్యనే మన ప్రీతమ గవర్నర్ గారు పిలుపు మేరకు ఏపీఎస్ఆర్టీసీ టోటల్ ఎండి గారు అన్ని జిల్లాలలో ఉన్న ప్రతి ఆర్టీసీ డిపోల దగ్గర ఉన్న మా యొక్క సైనికులు ఉన్నారు, అంటే సిబ్బంది. ఆ సిబ్బంది ద్వారా మా యొక్క మొత్తం మేము సుమారు ఒక 2000 యూనిట్లని రక్తాన్ని సేకరించి మీకు రెడ్ క్రాస్కి ఇవ్వగలము అని. స్టేడియం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, డిఎస్పీ దీవోను ఆదేశించారు. పాత్రిని వలసలో 33 ఎకరాలలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ స్టేడియం, శాంతినగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను శనివారం ఆయన పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రన్నింగ్ ట్రాక్ పనులు త్వరితగిన పూర్తి చేయాలన్నారు. స్టేడియం పనులు త్వరితగిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. కావాల్సిన పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. శాంతినగర్ కాలనీలో స్కేటింగ్, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ పనుల నిర్మాణాలకి కేటాయించిన స్థలంలో ఆయన పరిశీలించారు. బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్షిప్ సాధించిన వారిని ఆయన అభినందించారు. జిల్లా స్థాయిలో సివిల్ సర్వీసెస్ క్రీడలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన బ్యాడ్మింటన్ ఆడారు. ఈ ఘటనలో జేసీ 3 ఆర్ శ్రీరాములు నాయుడు, ఆర్డీఓ ఐ కిషోర్, డిఎస్పీ డివో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దారవీడు మండల తహసీల్దార్ తమ భూముల విక్రయానికి ఇతరులకు ప్రోత్సాహం అందిస్తున్నారని, తగిన న్యాయం చేయని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ సంబంధిత భూ యాజమానులు మార్కాపురం వాస్తవులు పెద్ద వెంకట సుబ్బయ్య, చిన్న వెంకట సుబ్బయ్యలు ఆర్డీఓ కార్యాలయం మీద ధర్నా నిర్వహించారు. తహసీల్దార్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పెద్దారవీడు ఎంఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి. పెద్దారవీడు ఎంఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి. పెద్దారవీడు ఎంఆర్ఓ పై పెద్దారవీడు ఎంఆర్ఓ పై అంటేనే. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గుళ్లేపల్లి గ్రామంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఉపాధ్యాయులు ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అక్షర హైస్కూల్ గుళ్లేపల్లి బోకం అప్పారావు సారథ్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బ్లాడ్జిల్లు ధరించి ధర్నా నిర్వహించారు. ఇవి బుల్టన్ రీడ్స్ కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టెలివిజన్.
జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.